అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా నంద్ కిషోర్ తన హీరోగా చేసిన నరసింహపురం సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్గా నేను రిలీజ్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సాంగ్ కూడా ఇప్పుడే చూశాను, చాలా చాలా బాగుంది. నాకు చెప్పడం ఏంటంటే దిస్ ద ఓన్లీ డ్యూయెట్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్పారు. సో డ్యూయెట్ అని నా చేత చేయించానని మరీ చెప్పాడు. సో మంచి ఫీల్ ఉంది సాంగ్లో కూడా. అలాగే ఫ్రాంక్లిన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రాంక్లిన్ గారికి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ శ్రీరాజ్ బల్ల గారు చెప్తున్నట్టు ఇందులో 6-7 సాంగ్స్ ఉన్నాయన్నారు. అండ్ ఇంతకుముందే ఫ్యూ డేస్ బ్యాకే మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, అది కూడా చూశాను. అదైతే ఎక్స్ట్రాడినరీగా ఉంది, నాకు చాలా నచ్చింది అది. అండ్ ఫీల్ ఉంది, ఒక ఏదో చాలా రగ్గడ్గా ఉంది. నందు కూడా చాలా స్మార్ట్గా ఉన్నాడు. అండ్ నాకు తెలిసి ఫస్ట్ హాఫ్లో ఆ జుట్టుతోటి తర్వాత ఇలా ఉంటామేమో మరి. సో ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్న ఫణి గారికి కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మళ్ళీ మళ్ళీ ఇంకా మంచి సినిమాలు ఇదే కాంబినేషన్లో చేయండి మీరు. అండ్ నందు నాకు ఎప్పటి నుంచో తెలుసు, మా సీసీఎల్ ద్వారా, క్రికెట్ ద్వారా ఒక లాస్ట్ 8-9 ఇయర్స్గా వి బీన్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ నాకు ఎప్పుడు చెప్తుండేవాడు, చేస్తున్నాను భయ్యా, వర్క్ చేస్తున్నాను, బట్ ఏది నాకు అంత సాటిస్ఫాక్టరీగా అనిపించలేదు. వర్క్ అయితే ఉంది, సీరియల్స్ చేస్తున్నాను, టీవీ షోస్ చేస్తున్నాను, మూవీస్ కూడా అప్పుడప్పుడు చేస్తున్నాను, బట్ ఒక్కటి ఏదైనా ఒక్కటి భయ ఒక్కటి దొరికితే బాగుంటుంది అన్నాడు. నాకు మొన్న ఫోన్ చేసి నేను అప్పుడు చెప్తా ఉన్నా కదా ఇది అలాంటిదే అంటే, తప్పకుండా నందు లెట్స్ డూ ఇట్ అని. సో వెరీ నైస్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నాకు ఆ మోషన్ పోస్టర్ అయితే చూడగానే తమిళ్లో కార్తి అండ్ ప్రియమని చేసిన మన పర్తువీర్ అని, తెలుగులో ఏంటది మల్లిగాడు అని, అది నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం. అది తర్వాత ధనుష్ చేసిన అసురన్ ఇప్పుడు వెంకటేష్ గారు చేస్తున్నారు నా పని. ఆ లుక్స్ కనపడుతున్నాయి, వెరీ రగ్గెడ్గా ఉంది, మంచి ఫీల్ ఉంది. అండ్ నేను ఓన్లీ మోషన్ పోస్టర్ చూసాను, ఇంకేం చూడలేదు కానీ, బట్ ఐఎమ్ షూర్ ఇట్ విల్ రియలీ డూ వెల్. ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్ టు ద డైరెక్టర్ శ్రీరాజ్ బల్ల గారు. ఆయనే ప్రొడ్యూసర్ అండ్ నందు కూడా ప్రొడ్యూసరే. అండ్ ఆబ్వియస్లీ ఆయన మెయిన్, ఫనీ గారు మెయిన్ ప్రొడ్యూసర్ కాబట్టి. అలాగే మీ ముగ్గురికి కంగ్రాట్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్, ఫ్రాంక్లిన్ గారికి, శివ గారికి అండ్ చందు గారికి అండ్ పిఆర్ గారికి, ఎంటైర్ టీమ్కి, హీరోయిన్స్కి. తర్వాత చాలా ఇంపార్టెంట్ సిస్టర్ క్యారెక్టర్ అని కూడా చెప్పారు తనకి, అండ్ ఆల్ ది అదర్ యాక్టర్స్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ నరసింహపురంకి ఆల్ ది వెరీ బెస్ట్, కంగ్రాట్స్. అండ్ త్వరలో ఫుల్ సినిమా చూపించినందుకు ఓకే, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం. నరసింహపురం సినిమా మొదలుపెట్టిన తర్వాత, ఆ టైటిల్ పెట్టినప్పటి నుంచి ఏదో తెలియని ఒక మంచి ఫీల్ అందులో ఉంది, పవర్ ఉంది. అంటే నరసింహస్వామి అనుగ్రహంతో ఈరోజు మేము ఒక టీం వర్క్ చేసి గత 1.5 ఇయర్గా ఎంతో శ్రమించి, అఫ్కోర్స్ అందరూ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ కష్టపడతారు, అలాగే మేము కూడా ఆ కోవలో చాలా కష్టపడి ఒక ప్రోడక్ట్ని నమ్మి ఒక టీమ్గా ఫామ్ అయ్యి, డైరెక్టర్ శ్రీరాజ్ బల్ల, నా ఫ్రెండ్ ఫణి ప్రొడ్యూసర్, అలాగే నేను, అండ్ వెళ్తూ వెళ్తూ చాలామంది జాయిన్ అయ్యి ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ లిరికల్ సాంగ్ని లాంచ్ చేయడానికి తరుణ్ భయ్య అని నేను ఫోన్ కాల్లో అడిగాను, భయ్య ఇట్లా లిరికల్ సాంగ్ మీరు లాంచ్ చేయాలి అని. వెంటనే ఒక్క మాట కూడా అనకుండా, అంటే ఇండస్ట్రీలో సపోర్ట్ అనేది ఈ రకంగా ఉంటే ఆర్టిస్ట్కైనా కొత్త టెక్నీషియన్స్కైనా ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. భయ్య మీరు ఇలాంటి మంచి అవకాశం అడగంగానే పైగా మీ ఇంటికి పిలిచి మీ ఇంట్లో మీరు ఆడియో లాంచ్ చేయడం అనేది నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ సో ఎస్. ఇలాంటి టఫ్ సిట్యుయేషన్స్లో ఇంటికి పిలిచి నాకు తెలిసి ఏ హీరోలు అలా చేయరు. థ్యాంక్ యూ సో మచ్ భయ్య, హార్ట్ఫుల్లీ ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తరుణ్ భయ్య నాకు ఆయన చెప్పినట్టుగా సీసీఎల్ ఫస్ట్ నుంచి కూడా నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు శ్రీకాంత్ గారు, అలాగే తరుణ్ భయ్య వీళ్ళిద్దరూ నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. అలాగే హీరో వెంకటేష్ గారు కూడా నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. నాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఏదైనా అడగాలి అంటే నేను ఈ ముగ్గురినే నేను అడుగుతూ ఉంటాను ఎప్పుడు కూడా. ఎప్పుడు అడిగినా కాదు అనకుండా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు, క్రికెట్ విషయంలో కానీ, అలాగే ఇప్పుడు నా సినిమా విషయంలో కానీ. భయ్య ఐ విల్ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఆల్వేస్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భయ్య. అలాగే ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్ మా ఫ్రాంక్లిన్ సుకుమార్ గారు అందించిన ఇందులో 6 సాంగ్స్ ఉంటాయి, అలాగే ఒక 7th సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. ఆ 7 సాంగ్స్
చాలా అద్భుతంగా చేసిన శ్రీ ఫ్రాంక్లిన్ గారికి థ్యాంక్ యూ ఫ్రాంక్లిన్ గారు, మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే నా డైరెక్టర్ గురించి నేను చెప్పడానికి చాలా టైం పడుతుంది, ఈ క్షణంలో చెప్పలేను, నేను ఒక సందర్భంలో చెప్తాను. అలాగే నా ఫ్రెండ్ ఫణి అండ్ మా ఎడిటర్ శివ గారు చాలా బాగా కష్టపడి, మేము ఎంత అవుట్పుట్ ఇచ్చినా అది సరిగ్గా ఎడిట్ చేసి ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన ఆ బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తున్నారు. అలాగే విఎఫ్ఎక్స్ మన మోషన్ పోస్టర్ చూసిన తర్వాత అందరూ మన చందు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, థ్యాంక్ యూ భయ్యా. అండ్ అలాగే మా పిఆర్ఓ గారు కూడా చాలా కష్టపడి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ ఇన్ దిస్ టీమ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ తరుణ్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. తరుణ్ బాబు ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ అంటే ఇంకా రీప్లేస్ చేయలేని ఒక హీరో ఎవరంటే తరుణ్ బాబే. నేను ఈ సినిమాలో ఉన్న 6-7 పాటల్లో ఒకటే ఒకటి డ్యూయట్ సాంగ్ లవ్లీ సాంగ్ ఉంది. ఇంకా నేను నందుని అడిగినప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు రాజా, నువ్వు ఎలా అన్నా తరుణ్ బాబుని అడిగా అంటే ఇమీడియట్గా అడగడం తను ఒప్పుకోవడం జరిగింది. నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక గ్రేట్ ఆర్టిస్టు, చిన్నప్పటి నుంచి ఎంత అద్భుతమైన సినిమాలు చేసిన ఆర్టిస్టు, ఇలాంటి ఆర్టిస్టు ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ అంటానికి ఇంకా రీప్లేస్మెంట్ లేదు. తనే ఎప్పటికీ ఇంకా 10 కాలాలు ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ తను నెంబర్ వన్ స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబు నాకు ఈ సాంగ్ రిలీజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మూవీ విషయానికి వస్తే అందరం కష్టపడి చేసాము 1.5 ఇయర్ నుంచి. టెక్నీషియన్స్ అంతా అద్భుతం, అందరూ నాకు దొరికారు, శివ విషయంలో కానీ అలాగే చందు విషయంలో కానీ, ఫ్రాంక్లిన్ ముఖ్యంగా ఈరోజు హీరో మా ఫ్రాంక్లిన్ బ్రదర్ చాలా మంచి పాటలు చాలా ఓపిక్గా చేసి అందరిని ఒప్పించేలా చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అలాగే ఇంకా ఫణి నాకు సొంత తమ్ముడు కాకపోయినా అంతకన్నా ఎక్కువ, తను వచ్చి ఈ సినిమా చేద్దాం అన్నప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి నాతో కలిశాడు. తర్వాత ఇంకా నందు గురించి నేను ఏం మాట్లాడలేను. ఇంకా హార్డ్ వర్క్ అనడానికి ఎవరైనా ఉన్నారంటే నిదర్శనం ఇంకో మనవాడే, అంత కష్టపడ్డాడు అందుకే అంత మంచి అవుట్పుట్ ఇవ్వగలిగాను. ముఖ్యంగా తనకి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అందరి ముందు. అలాగే ఇందులో హీరోయిన్ చేశారు, ఇంకా సిస్టర్ క్యారెక్టర్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మీ అందరూ ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తరుణ్ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ. ముందుగా తరుణ్ అన్నకు ధన్యవాదాలు అన్న. మేము చిన్నప్పటి నుంచి లవర్ బాయ్ అంటే అన్ననే, వేరే ఎవ్వరలేదు. నేను పెద్ద ఫ్యాన్, ఎందుకంటే చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పటి నుంచి నేను చిన్నప్పుడు ఉన్న అన్నకు కొంచెం అప్పటికే వచ్చేసాడు. ఎంత హ్యాపీ అనిపిస్తాడు అన్న పక్కకి వెళ్ళడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎన్ని పాటలు ఒక పాట కాదు, నువ్వే కావాలి, నువ్వు లేక నేను, ఎన్ని బెస్ట్ సాంగ్స్ అంటే ఆ సాంగ్స్ విన్నప్పుడల్లా అన్న పక్క నేను అనిపిస్తుంది. ఇప్పుడైతే చాలా హ్యాపీ అన్న, ఈ సాంగ్ విన్న అంటే రెడీ చేసినప్పుడే అన్న ఒకటే మాట, తరుణ్ అన్న ఇద్దరు ఒకటే మాట, తరుణ్ అన్నతో రిలీజ్ అయిన వరకు నాకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ మా లవ్ సాంగ్ విడుదల చేసినందుకు చాలా హ్యాపీ అనిపించింది అన్న. ఇంత కోవిడ్లో ఉన్నప్పుడు కూడా మీరు అదే చెప్పారు, అదొకటే చాలా హ్యాపీ అన్న. చాలా 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 థ్యాంక్స్ అన్న, మా సినిమాకు మమ్మల్ని ఆదరించి దగ్గర తీసుకొని లాంచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఒకవైపు ఆల్రెడీ ఇందాక అన్నగారు చెప్పారు, ప్రూవ్డ్ లవర్ బాయ్, ఎవర్ గ్రీన్ లవర్ బాయ్ హీరో గారు, ఇప్పుడు ఇటువైపు కాబోయే ఈ పెద్ద హీరో గారు, వారి మధ్యలో నేను నిలబడ్డాను. దిస్ ఈజ్ మై ప్రివిలేజ్. పాటల విషయాలకు వస్తే ఏ పాట ఊరికే రాదండి, ఒక సిచ్యుయేషన్ నుంచి ఇట్లా బయటకు వెళ్ళివేట అవుతుంది. సో అలాంటి ఇన్స్పిరేషను మరి నాకు ఇచ్చినటువంటి శ్రీరాజన్న గారికి చాలా థ్యాంక్స్ చెప్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ తరుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నేను ఎడిటర్ శివ. మా నరసింహపురం మూవీ టీమ్ని ఎంకరేజ్ చేసి మా ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ చేసినందుకు తరుణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మా టైటిల్ నరసింహపురం పెట్టిన దగ్గర నుంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయింది, దాన్ని అలా కంటిన్యూ చేయడానికి వాళ్ళ తరుణ్ గారు కూడా ఒక చేసారు. అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కోసం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ స్టెప్ తోటి మా సినిమా ఇంకొక స్థాయి, ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ గారు వన్స్ అగైన్. అందరికీ నమస్కారం అండి. అంటే నేను చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు ట్రాక్టర్ లాట్లు అన్న పాటలని మేము అందరం పెరిగాం. ఇప్పుడు అప్పుడు అనుకున్న వాళ్ళం తరుణ్ గారు అంటే ఎలా ఉంటారో ఏంటో. అలాగే మా డైరెక్టర్ గారు అదేంటో అర్థం కాదు, ఎంతమందికైనా వర్క్ చేయొచ్చు కానీ ఆయన వర్క్ అంటేనే ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చేస్తుంది కదా, 100% బెస్ట్ అవుట్పుట్. అది తీసుకోవడంలో కూడా అంటే నాకు కృష్ణవంశీ గారు అంత ఆ పొటెన్షియాలిటీ ఉన్న డైరెక్టర్ తోటి పనిచేసినట్లు ఉంటుంది నాకు ఆయనతో పనిచేస్తే. వన్స్ అగైన్ థ్యాంక్ యూ తరుణ్ అన్న, అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.